హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎంఆర్డీ ప్రాపర్టీస్. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. చాలా మంది ఫస్ట్ టైం ఏదైనా ప్రాపర్టీని కొనే ముందు చాలా గందరగోళానికి గురవుతూ ఉంటారు. అంటే బిల్డర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్టీ కొనే ముందు బిల్డర్స్ కోసం ఏమేమి చెక్ చేయాలని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టాపిక్ కోసమే మనం మాట్లాడుకోబోతున్నాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డీ ప్రాపర్టీ. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన రాష్ట్రంలో లేదా దేశంలో రెండు రకాల బిల్డర్స్ ఉన్నారు. అంటే లిస్టెడ్ బిల్డర్స్ ఉన్నారు, అన్లిస్టెడ్ బిల్డర్స్ ఉన్నారు. అంటే లిస్టెడ్ బిల్డర్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు షేర్స్ని సేల్ చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేస్తూ ఉండే రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేదా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లేదా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. వీళ్ళు ఎటువంటి దాగుడుమూతలు లేకుండా పబ్లిక్గా బిజినెస్ చేస్తూ అన్ని పర్మిషన్స్తో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటారు. వీళ్ళని లిస్టెడ్ బిల్డర్స్ అంటారు. మరి వీళ్ళని గుర్తుపట్టడం ఎట్లా అంటే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కఠినమైన గైడ్ లైన్స్తో ఉంటాయి. వీళ్ళ ఆపరేషన్స్ అంటే ఫైనాన్షియల్ సంబంధించిన ఆపరేషన్స్ కానివ్వండి, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవన్నీ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఇన్వెస్టర్స్కి లేదా ప్రాపర్టీని పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి సర్టెన్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ అనేది వీళ్ళు కలిగిస్తారు. దాంతోపాటు వీళ్ళు క్యాపిటల్ మార్కెట్ కోసం ఫండ్స్ని రేస్ చేస్తారు. దానికోసం వాళ్ళు ఈక్విటీ షేర్స్ని, డిబెంచర్స్ని లేదా ఇంకేమైనా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆఫర్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ఫైనాన్స్ని ఇన్వెస్ట్ చేయమని కోరుకుంటారు. దాని ద్వారా అంటే ఈ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉండటం వలన బయ్యర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి బిల్డర్స్ మీద మరియు ప్రాజెక్ట్ మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మంచి గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫండ్స్ని లేదా షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సెబీ లాంటి ఆర్గనైజేషన్స్, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంటి ఆర్గనైజేషన్స్ వీటిని వీళ్ళ ఆపరేషన్స్ని చెక్ చేస్తూ ఉంటాయి. దాని ద్వారా కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క గైడ్ లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా మరియు ఇన్వెస్టర్స్కి మంచి బెనిఫిట్స్ కలిగేలాగా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. వీటితో పాటు లోకల్ బాడీస్ అంటే లోకల్ గవర్నమెంట్ అప్రూవల్స్లో లేదా లోకల్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళు బిల్డర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటారు. వీళ్ళ కోసం మనం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా చూడొచ్చు. తర్వాత అన్లిస్టెడ్ బిల్డర్స్ అంటే వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్సే, వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీసే, కాకపోతే వీళ్ళు ప్రైవేట్ బిల్డర్స్ అంటారు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఎటువంటి లిస్ట్ అయ్యి ఉండరు, వీళ్ళు ట్రాన్స్పరెన్సీ ఉండదు, వీళ్ళ ట్రేడింగ్ అన్ని ప్రైవేట్గా ఉంటాయి. వీళ్ళు లిస్టెడ్ బాడీస్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ వేరేలా ఉంటాయి అన్నమాట. వీళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా వేరేలా ఉంటాయి. వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ వీళ్ళు అనుకున్న విధంగా మార్చుకునేలాగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వీళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళు ఓన్గా తీసుకుంటారు. దాంతోపాటు వీళ్ళు డీటెయిల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాజెక్ట్ యొక్క ఇన్సైట్స్ని కానీ లిమిటెడ్గా ఉంచుతారు. దాని ద్వారా ఇన్వెస్టర్స్ కానీ ట్రాన్స్పరెన్సీగా ఉండదు ఇన్ఫర్మేషన్. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి తోడు వీళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఆఫర్ చేస్తుంటారు. అంటే జాయింట్ వెంచర్స్ అని, పార్ట్నర్షిప్స్ అని, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అని, అంటే ఇలాంటివన్నీ లిస్టెడ్ కంపెనీస్ అనేవి, లిస్టెడ్ బిల్డర్స్ అనేవి ఆఫర్ చేయరు లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. సో ఇలాంటి వాటి దగ్గర ఇన్వెస్ట్ మీరు చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. వాటన్నింటినీ, రిస్క్స్ని అన్నింటినీ కన్సిడర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇది లిస్టెడ్ బిల్డర్స్ కోసం, అన్లిస్టెడ్ బిల్డర్స్ కోసం. ఇప్పుడు ఎవరి దగ్గరైనా, అంటే లిస్టెడ్ బిల్డర్స్ దగ్గర కానివ్వండి, అన్లిస్టెడ్ బిల్డర్స్ దగ్గర కానివ్వండి, మీరు ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి కోసం మనం మాట్లాడుకుందాం. సో బిల్డర్స్ కోసం రీసెర్చ్ చేయాలి, తరువుగా చెక్ చేయాలి. బిల్డర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ రిప్యుటేషన్ ఏంటి, దాని తర్వాత కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని విజిట్ చేయడం లాంటివి, వాళ్ళు ఏ క్వాలిటీ, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఆ క్వాలిటీ ఏంటి అన్నది మీరు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా బిల్డర్స్ మీద అంటే మీరు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, అంటే బిల్డర్స్ కావాల్సిన అప్రూవల్స్ అన్ని తీసుకున్నాడా లేదా, పర్మిట్స్ తీసుకున్నాడా లేదా, ఈ లోకల్ అథారిటీస్ నుండి తీసుకోవాల్సిన అన్ని పర్మిషన్స్ వీళ్ళు తీసుకున్నారా లేదా అన్నది మీరు చెక్ చేయాలి. రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్ కానివ్వండి, బిల్డింగ్ కోడ్స్కి సంబంధించిన క్లియరెన్స్ కానివ్వండి, ఇవన్నీ తరువుగా ఉన్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఎలా ఉంది, అంటే బిల్డర్స్ది క్యాష్ ఫ్లో ఎలా ఉంది, డెప్ట్ లెవెల్ ఎలా ఉంది, క్రెడిట్ వర్తినెస్ ఎలా ఉంది, ఇవన్నీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ద్వారా మనకు దొరుకుతాయి, వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దాని తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్, అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్ని ఒక రివ్యూ అడగడం మంచిది. సేల్ అగ్రిమెంట్ కానివ్వండి, టైటిల్ డీడ్స్ కానివ్వండి, అండ్ లీగల్ డాక్యుమెంట్స్ని తరువుగా చెక్ చేయించాలి. దాని తర్వాత మీకు ఏవేవైతే పొజిషన్ డేట్కి సంబంధించి కానివ్వండి, పెనాల్టీ క్లాజెస్ అండ్ ఎస్కలేషన్ క్లాజెస్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయా లేదా, బయ్యర్కి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీని మరియు టైం లైన్ చెక్ చేసుకోవాలి. అంటే టైం లైన్లో కంప్లీట్ చేయకపోతే, ఏమైనా డిలే అయితే దానికి పెనాల్టీ ఎలా ఉంటుంది,
కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ ఉండాలి. చేసి వాళ్ళు ఏ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మీకు చెప్పినవి వాళ్ళు మీట్ అవుతున్నారా లేదా అన్నది మీరు కంటిన్యూగా చెక్ చేస్తూ ఉండాలి. గుర్తుంచుకోండి, ఒక బిల్డర్ని మీరు సెలెక్ట్ చేసుకునే ముందు వైజ్గా డెసిషన్ తీసుకోవాలి. అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అనిపిస్తే, లేదా లాయర్ని కానివ్వండి, వాళ్ళ గైడెన్స్ అడిగి మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని చెక్ చేసుకొని అడ్వైజ్ తీసుకొని అప్పుడు మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోండి. సో సమరైజ్గా మనం చూసుకుంటే, ఇప్పటివరకు మనం లిస్టెడ్ బిల్డర్స్ కోసం, అన్లిస్టెడ్ బిల్డర్స్ కోసం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయని మనం చూసాం, వాళ్ళు ఏమేమి పర్మిషన్స్ తీసుకోవాలన్నది చూసాం. దాంతోపాటు మీరు ఫస్ట్ టైం బయ్యర్ అయితే ఇల్లు కొనుక్కునే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానికోసం కూడా మీతో మాట్లాడడం జరిగింది. దీంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే, ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్. హ్యాపీ ప్రాపర్టీ హంటింగ్.